నమస్కారం అండి, నా పేరు కరుణాకర్, మాది నల్లగొండ. నేను ఇక్కడికి బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాను సార్ దగ్గర. అదేవిధంగా నాకు అప్పుడు నా బరువు వచ్చి 157 కిలోలు ఉండేదండి. నేను ఇప్పుడు చేయించుకుని 2 సంవత్సరాలు అవుతుందండి. చేయించుకున్నాక నా బరువు వచ్చేసి 84 కిలోలు అండి. ఇప్పుడు 73 కిలోల బరువు తగ్గాను. దానివల్ల నేను ఎంతో బాధ నుండి విముక్తి పొందినాను. నేను చిన్న వయసు నుంచి మంచిగా ఉండేవాడిని, కాబట్టి మధ్యలో ఒక యాక్సిడెంట్ కాడి నుంచి ఇలా బరువు పెరుగుతూ ఇబ్బందులు పడుతూ ఉండేవాడిని. ఇయర్కి ఒక 10 కేజెస్ లెక్క అట్లా పెరుగుతూ వచ్చాను. నేను వెయిట్ రావడానికి ఉన్న కారణాలు ఎన్నో ఉన్నాయి. వాటి వల్ల నేను ఎంతో సఫర్ అయ్యాను, ఎంతో ఇబ్బంది పడ్డాను. అవి ఒక కనీసం చైర్లో కూర్చోవడానికి కూడా నాకు ఇబ్బంది ఉండేది. ఈ వెయిట్ వల్ల అందరూ ఏదైనా ఫంక్షన్ పోవాలన్నా ఇబ్బంది ఉండేది, బైక్ డ్రైవ్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేవాడిని. నాకు మినిమం కామన్గా డ్రెస్ కొనుక్కోవాలంటే కూడా చాలా ఇబ్బంది అండి. బట్టలు కుట్టించుకునేవాడిని నేను, కొనుక్కోవడానికి దొరకట్లేవు. ఇంకా నాకు ఇబ్బంది, ఎంతో ఇబ్బంది పడి ఎంతో ఇట్లా సఫర్ అవుతుండేవాడిని నేను. అయితే సడన్గా నేను మన ఫరూక్ గారిని కలిశాను. మా టౌన్లోనే ఉంటారు సారు, కానిస్టేబుల్గా డ్యూటీ చేసేవాళ్ళు. అంతకుముందుకు ఓబేసి తోటి సార్ కూడా ఎంతో సఫర్ అయ్యి ఉండేవాళ్ళు. అది చూసి నేను సడన్గా తగ్గి ఇలా మారిపోవడం చూసి నేను సార్ని కన్సల్ట్ అయ్యాను. సార్ ఏం చెప్పారంటే, మన విజయవాడ బెరియాట్రిక్ సర్జన్ రవికాంత్ గారు, కొంగర రవికాంత్ గారిని కలవమని చెప్పారు. వారి ద్వారా వారు ఆపరేషన్ చేయించుకున్నారు, బెరియాట్రిక్ సర్జరీ చేయించుకొని ఈ విధంగా తగ్గారని నాకు సజెస్ట్ చేశారు. నేను కూడా అదేవిధంగా ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకొని సార్ని కన్సల్ట్ అయ్యానండి. ఇంకా ఇక్కడికి వచ్చి సర్జరీ చేయించుకున్నాక ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉన్నాను, మంచిగా హ్యాపీగా పని చేసుకోగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను. ఇంతకుముందు కంటే కూడా హుషారుగా పని చేసుకోగలుగుతున్నాను. కాబట్టి తిను నా భార్య అండి, తన పేరు ప్రియాంక, తన వయసు 23 సంవత్సరాలు. తను కూడా అప్పుడున్న వెయిట్ కంటే ఇప్పుడు చాలా బరువు పెరిగిపోయిందండి. తనను సర్జరీ కోసం తీసుకొచ్చాను. డాక్టర్ గారి ద్వారా మాకు చాలా మేలు జరిగింది, అందుని బట్టి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.